చంద్రబాబు సెటిల్మెంట్ వీడియో లీక్ సీఎం రమేష్ పైన ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాలేదా? రాదు, అసలు వస్తుందని ఎలా అనుకున్నారు? ఏ లంచమైనా సరే, కమిషన్ అయినా సరే, లాభాలైనా సరే, ఆదినారాయణ రెడ్డికి సగం, రామసుబ్బారెడ్డికి సగం. ఎవరు సెటిల్ చేసింది? సాక్షాత్తు శ్రీమాన్ చంద్రబాబు గారే. అవును సార్, ఏపీ సీఎం గారే. నిప్పులకే నిప్పులాంటి బాబు గారు, నిజాయితీకి నిస్వార్థమైన ప్రజాసేవకు ఐకాన్. జేబులో రూపాయి, చేతికి వాచి కూడా ఉండని బాబుగారే. మరీ ఇంత అడ్డగోలు ఆరోపణలా? ఓకే, ఎవరో వైసీపీ నాయకులు ఆరోపించి ఉంటారనుకుంటున్నారు కదా? లేదు, ఆ అధికార పార్టీ ఆదినారాయణ రెడ్డి అమాత్యులం గారే వెల్లడించారు. ఆ వీడియో తెలుగునాట వైరల్ అయిపోయింది. ఫోటోషాపులు, మార్ఫింగ్లు అయి ఉంటాయిలే అంటారా? అదీ లేదు, సాక్షాత్తు వీడియోలోనే ఉంది. అవును, మరి ఇది ఎలా బయటపడింది? ఎవరు బయటపెట్టింది? సాక్షికి అంత సీన్ లేదు, వైసీపీకి కూడా అంత సినిమా లేదు. మరెవరు? తాజా సమాచారం ప్రకారం మరో అధికార పార్టీ ముఖ్య నేత సీఎం రమేష్ గారట. ఇంట్రెస్టింగ్ కదూ. మరి చంద్రబాబు అనుంగ అనుచరుడు, అందరూ తన బినామీ అని నిందించే విధేయుడికి అదేం రోగం? ఇంకా కథ చాలా ఉందిలేండి. ఇప్పుడు లీక్ అయిన వీడియోల వంటివి సీఎం రమేష్ దగ్గర ఇంకొన్ని ఉన్నాయట. ఏమోయ్, నీకు ఈసారి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే స్థితి లేదోయ్ అని చంద్రబాబు చెప్పాడట. దాంతో ఉడికిపోతున్నాడు. కొన్ని కొన్ని రహస్యాలు ఇలా దఫాల వారీగా లీక్ చేస్తున్నాడట. అవి కాస్త చంద్రబాబును బజారుకు లాగుతున్నాయి. ఓకే, మరి ఇంతకీ ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలతో సీఎం రమేష్కు పంచాయతీ ఏంటి? అదే కదా అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓసారి ఈ క్లిప్పింగ్ విందాం. రంగంలోకి సీఎం రమేష్. గండికోట ప్రాజెక్టు పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు 12 మంది టెండర్లు దాఖలు చేశారు. అయితే వీరంతా చివరిగా సిండికేట్ అయ్యారు. ఈ విషయం తెలిసి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెర వెనుక మంత్రాంగం నడిపి ఈ టెండర్ ప్రక్రియను 3 రోజుల పాటు వాయిదా వేయించారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన 2 నేతలు భగ్గుమన్నారు. ఆ నేతల ఆదేశాలతో వారి అనుచరులు నూతన బైపాస్ రోడ్డు పనులు చేస్తున్న సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కంపెనీ ఆఫీస్ వద్దకు వెళ్లి కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అనంతరం రిత్విక్ కంపెనీ చేపడుతున్న రహదారి పనులను 22 వరకు చేయవద్దని తెలుగు తమ్ముళ్లు హెచ్చరించడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. విన్నారుగా, ఇది అసలు కథ. 2 ఐఏఎస్ అధికారులు ఎదుట 2 నేతలను కూర్చోబెట్టి మరీ చంద్రబాబు గారు సెటిల్మెంట్ ఫిక్స్ చేశాడట. ఆ 2 ఇద్దరితో ఈ గండికోట టెండర్ల వివాదంలో గొడవ పెట్టుకున్న సీఎం రమేష్ బెదిరింపులకు పూనుకుంటే, నువ్వు మా జోలికి వస్తావా అంటూ ఆ 2 నేతల అనుచరులు వెళ్లి సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ఆఫీస్ పై దాడి చేసి విధ్వంసకాండకు పూనుకున్నారు. ఇదంతా బయటపడేసరికి బదనాం అయిపోతున్నానని తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు కలెక్టర్ను పిలిచి కాంప్రమైజ్ ఫార్ములాలు ఏవో పంపించారట. నమ్మడం లేదా? ఇప్పుడు దీనిపై మరో క్లిప్పింగ్ విందాం. జిల్లా కలెక్టర్ బాబురావు నాయుడుకు సీఎం చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు కలెక్టర్ గురువారం ఉదయం అమరావతి వెళ్లారు. 3 రోజుల పాటు ఆయన జిల్లాకు రారు. ఆకస్మికంగా పిలుపు ఎందుకు వచ్చింది? ఏదో జరుగుతోంది. ఇంతకు ఏం జరుగుతోంది? కలెక్టర్ బదిలీ అవుతారా, లేక మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తారా, లేక జిల్లాలో పరిణామాలపై ముఖ్యమంత్రి మందలిస్తారా అనే అంశాలపై జోరుగా గురువారం కలెక్టరేట్లో చర్చ సాగింది. కొంతమంది అధికారులు తెర వెనక మంత్రులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సమీక్షా సమావేశాల్లో మాట తీరు బాగుండడం లేదని ఇంతకు ముందే మహిళా ఉద్యోగినులు నిరసన తెలిపారు. జిల్లాలో ఉన్నత స్థాయి అధికారుల మధ్య విభేదాలు పడచూపాయి. కడపలో పట్టాల పంపకం, కొన్ని పనులు కేటాయింపు, రేషన్ దుకాణాల కేటాయింపు. ఓకే, రాజ్యసభ సీటు దక్కని సీఎం రమేష్ ఊరుకుంటాడా? కేంద్రంలో పెరిగిన పరిచయాలతో బీజేపీతో మిలాఖతాయ్ ఇంకా కంపు కంపు చేయబోతున్నాడా? ఇది ఇప్పుడు తాజా చర్చనీయ అంశం. ఇదంతా రచరచ చేస్తున్నాడని సీఎం చంద్రబాబుకు కోపం వచ్చి మరింత రెచ్చిపోయి తోకలు కోరలు కత్తిరిస్తే ఎలా? ఏమో, అన్నింటికీ సిద్ధమయ్యే సీఎం రమేష్ ఇవన్నీ చేస్తున్నాడని అంటున్నారు. అసలే తనకు సుజనా చౌదరితో పడడం లేదు. ఆ చౌదరి గారేమో చంద్రబాబు అత్తా చూసుకుని తనను తొక్కేస్తున్నాడు అనేది సీఎం రమేష్ భావనగా చెబుతున్నారు. సో ఈ రాజకీయం మరింత రగులుతున్నది, రగులబోతున్నది అన్నమాట. కానివ్వండి కానివ్వండి, నిప్పుల నిజస్వరూపాలు బయటపడనివ్వండి. నగ్నంగా, స్పష్టంగా.